దానికి నాలుగవ పేరు ఉద్వాహము. ఉద్వాహము అంటే ఇక్కడ లేని పిల్ల, ఇక్కడ పుట్టని పిల్ల, ఇక్కడ పుట్టినా నా పక్కన ధర్మార్థకామములకు పనికిరాని పిల్ల, వేరొకరి పిల్లని, ఆ పిల్లని నాకు పూర్తిగా దానం చేయకపోయినా నేను తెచ్చుకుంటున్నాను నా ఇంటికి. ఇది చాలా చమత్కారమైన మాట. సనాతన ధర్మంలో తప్ప బహుశ ఇంకెక్కడా మీకు ఈ మాట కనపడదు. ఉద్వాహము అని ఎందుకంటారంటే ఆ పిల్లని ఆ ఇంటి నుంచి దానం లేకుండా తీసుకొస్తాడు. మరి కన్యాదానం ఉంది కదండి అని మీరు నన్ను మాట అడగచ్చు. సనాతన ధర్మంలో చతుర్థీ విభక్తి వెయ్యనటువంటి దానం అంటూ ఏదైనా ఉంటే కన్యాదానం ఒక్కటే. కన్యాదానం చేసేటప్పుడు చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చేయరు. తెలియక ఇవాళ ఎవరైనా పురోహితులు అలా చతుర్థీ విభక్తి వేసి చెప్పినా వెంటనే కన్యాదాత సవరించాలి. అయ్యయ్యో అదేమిటండి అలా చెప్పేస్తున్నారు, ఏదో ఆవును దానం చేసినట్టు దూడం దానం చేసినట్టు మీరు చెప్తున్నారు. సంప్రదాయ అన్న మాట అస్సలు వాడకూడదు కన్యాదానంలో, అలా అనకండి అని చెప్పాలి. ప్రతి గృహాతు అంటే నేను పుచ్చుకుంటున్నాను అన్న మాటతో ఎన్నడూ కూడా వరుడు కూడా పుచ్చుకోడు. ఓం స్వస్తి అంటాడంతే. ప్రతిపాదయామి అంటాడు కన్యాదాత. ఈ మాట అంటే వెంటనే ఆ పుచ్చుకునేటటువంటి వరుడు ఓం స్వస్తి అంటాడు. అంతేకాని ప్రతి గృహాతు మీరు దానం ఇస్తున్నారు నేను దానం పుచ్చుకుంటున్నాను అని ఎప్పుడు పుచ్చుకోరు కన్యాదానంలో. కాబట్టి దానం ఇయ్యలేదు అంటే అది మీ వస్తువు కాదు. మీ వస్తువు కానటువంటి దాన్ని మీరు మీ ఇంటి తెచ్చిన ఆభార్య అని ఎలా అంటున్నారు అంటే ఒక ప్రమాణము చేస్తే వేదం అనుమతించింది కాబట్టి, ఈశ్వరుడు అంగీకరించాడు కాబట్టి, ఈ సృష్టి నడవాలి కాబట్టి ఈశ్వరుడు ఇచ్చినటువంటి స్నేహితురాలుగా మీకు భార్యనిచ్చారు. అందుకే సనాతన ధర్మంలో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏమిటో తెలుసా అండి, ప్రాయశ్చిత్తకాండ అని ఒకటి ఉంది. అంటే మీరు తప్పు చేస్తే దానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంటుంది. ప్రాయశ్చిత్తము కానీ విడిపోవడము కానీ ఈ రెండు మాటలు లేనిది దేనికి అంటే వివాహానికి ఒక్కదానికి. అసలు మనకి వివాహం చెప్పారు తప్ప విడిపోవడం అన్న మాట అసలు చెప్పలేదు ఇహ సనాతన ధర్మం. అంటే ఆ ప్రశ్న మేము మాట్లాడము అని చెప్పిందండి. అసలు ఆ ప్రశ్న లేదు. ఒకసారి కలిపిన తర్వాత ఇక విడిపోవడం అన్నది మేము ఊహించము. చెయ్యరానంత అపరాధం చేస్తే ఆ పిల్ల అని అడిగారు. ఆ పిల్ల ఎటువంటి అపరాధం చేస్తే భ్రష్టుడైపోతాడో భర్త, భర్త యొక్క కీర్తి నశించిపోతుందో అటువంటి అపరాధం ఆ పిల్ల చేస్తే అప్పుడు ఏం చేయొచ్చు అని అడిగారు. అనగా నేను దాపరికం ఎందుకు ఉన్న మాట చెప్పాలంటే భర్త ఉండగా ఆమె పరపురుషుడితో సంగమిస్తే అప్పుడు తెలిసి ఏం చెయ్యాలని అడిగారు. ఆమె పాపము పోగొట్టి ఆమెని ఉద్ధరించి మనసు మార్చి నీ వైభవాన్ని తెలియచెప్పి నీ దాన్ని చేసుకో అంతే. గౌతముడు చేసింది అంతే రామాయణంలో. అహల్య తప్పు చేసింది అని గౌతముడికి తెలుసు, ఇంద్రుడు తప్పు చేశాడని తెలుసు. ఆ తప్పు మళ్ళీ ఇంద్రుడు చెయ్యకుండా ఏం చేస్తే దిద్దుబాటు అవుతాడో అలా శపించాడు. పేతతరు వృషణౌ భూమౌ సహస్రాక్షత్యతక్షణాత్ అని. అదే అహల్య దగ్గరికి వచ్చేటప్పటికీ వాయుభక్ష నిరాహారాతపంతి భస్మరాయిని, నువ్విలా తపస్సు చేయి, నీ పాపము పోయిన తర్వాత నిన్ను నేను స్వీకరిస్తానని చెప్పాడు. రామచంద్రమూర్తి యొక్క పాదపరాగము తగిలి ఆవిడ పాపము ఉపశమిస్తే వెంటనే గౌతమ మహర్షి వచ్చి ఆవిడ్ని స్వీకరించి సంతానాన్ని పొందారు. ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే అసలు దంపతులు విడిపోవుట అన్నమాట లేదు. కలిసి ఉండుటయే, విడిపోవడం అంటూ జరిగితే ఒక్కసారి విడిపోవడం. ఎప్పుడు శరీరాలు పడిపోయి పునర్వివాహానికి కూడా శాస్త్రం ఏమందంటే అగ్నిహోత్రం ఇంట్లో నడవాలి కాబట్టి, వైదిక ధర్మం నడవాలి కాబట్టి పురుషుడికి అవసరమైతే అప్పుడు మాత్రమే ద్వితీయం. తప్ప అసలు ద్వితీయ వివాహం అన్న మాటని వివాహ కాండలోకి తీసుకొచ్చే ప్రస్తావన చేయడం కానీ, విడిపోవడం అన్న మాట కానీ, లేకపోతే ఈ తప్పు చేసేసి పంపించేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని కానీ వీటిని అసలు వేదం చెప్పలేదు అంటే అసలు ఇవి అంగీకరింపబడలేదు అని గుర్తు. ఇంత గొప్పది చేసే ముందు ఎవరు నిర్ణయం చెయ్యాలి అని అడిగారు. ఇంత గొప్ప సందర్భం జరుగుతున్నప్పుడు దాన్ని పిల్లలు నిర్ణయం తీసుకుంటే వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళకేం పరిణితి ఉంటుంది. అందుకని ఈ విషయంలో ఎవరిది నిర్ణయమో అడిగితే పెద్దవాళ్లదే నిర్ణయమో అంది శాస్త్రం. అందుకే మనకి శుభలేఖ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేయడానికి వీల్లేదు, పెద్దలు నిర్ణయించినారుగానా అని మాత్రమే వేస్తాం. కాబట్టి దానికి వివాహము, పాణిగ్రహణము,
వినయము, ఉద్వాహము, ఉపయమము. ఐదో పేరు ఉపయమము. ఉపయమము అంటే ఇత పూర్వం తనకి ఏముందో, తనేం సంపాదించాడో, తన దగ్గర ఏ ఆశ ఉందో, తన వ్యక్తిత్వం ఏమిటో అది ఏమీ తెలియదు. వాళ్ళిద్దరూ కలిసి పుట్టలేదు, కలిసి పెరగలేదు. ఆవిడ ఎక్కడో పుట్టింది, ఈయన ఎక్కడో పుట్టాడు. ఈయనకి 25 ఏళ్ళు వచ్చాయి, ఆవిడకు 20 ఏళ్ళు వచ్చాయి. ఇద్దరి అభిప్రాయాలు 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇతనికి ఏముందో ఆవిడికి తెలియదు. ఈయనకి ఇది ఉందని ఎవరో చెప్పారంతే, ఆవిడ అటువంటిదని ఆయనకి ఎవరో చెప్పారంతే. కానీ ఈయన స్వతంత్రించి కొన్ని మాటలు చెప్తారు. ఇది ఎప్పుడు చెప్తాడు అంటే ప్రవేశ హోమము అని ఒకటి ఉంటుంది. ఆ ప్రవేశ హోమం చేసే ముందు భార్యని దగ్గర కూర్చోపెట్టుకుని తీసుకెళ్లే ముందు, వాహనం ఎక్కించే ముందు కొన్ని మంత్రాలు చెప్తాడు. ఇక నుంచి నాకు ఏది ఉన్నదో దానికంతటికీ నువ్వు సార్వభౌమాధికారివి, నీవు యజమానురాలవు, నీవు నన్ను ఉద్ధరించు, నీ అత్తగారిని ఉద్ధరించు, నీ మామగారిని ఉద్ధరించు, నీ మరుదులను ఉద్ధరించు, నీవు యజమానురాలవై ఉండు, నువ్వు ఏమి బెంగ పెట్టుకోవద్దు, నువ్వు అందరితో కలిసిపో, ఇక్కడ నుంచి వెళ్ళడానికి నీకేం లేదు, ఇక ఇదే నీది, ఇది నువ్వు పరిపాలించాలి, నీవు మమ్మల్ని రక్షించవలసి ఉంటుంది. నువ్వు మా దగ్గరికి రావడం మేము నిన్ను పరిపాలించడం కాదు, నువ్వే మమ్మల్ని పరిపాలిస్తావు. ఇక నుంచి మాకు ప్రమాదాలు రాకుండా, మాకు కష్టాలు రాకుండా, మా వంశాన్ని ఉద్ధరించి మమ్మల్ని నిలబెట్టగలిగినది ఎవరో తెలుసా, నువ్వే. మా తండ్రి శరీరం విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసిన మా తండ్రికి ఏడాదికి ఒక మాట నేను తద్దినం పెడితే, నేను విడిచిపెట్టినటువంటి నీళ్లు ఆయనకు అందాలంటే నేను శ్రద్ధతో నీళ్లు విడిచిపెడితే ఆయన తాగరు. నా భార్య ఇంటికి పెద్ద కోడలు కనుక ఆవిడ దీపం వెలిగించాలి. ఆవిడ దీపం వెలిగిస్తే నా తండ్రి గారు పుచ్చుకుంటారు. కాబట్టి నువ్వు పరిపాలన చేస్తావు, ఇక నుంచి ఉన్నవారికి, శరీరం విడిచిపెట్టిన వారికి కూడా ఇంత స్థితినిస్తావు. కాబట్టి నీవు యజమానురాలివై నా ఇంటికి రా, నాతో కలిసి ఉండు అని అనునయ వాక్యములు పలకాలని చెప్పి